విభజన హామీలు అమలు చేయని బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో ఓటు అడిగే నైతిక హక్కు లేదు. టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ చీటి ఉమేష్ రావు. మృతి చెందిన ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు 4 లక్షల రూపాయల చెక్కులు అందజేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని హామీ. డిగ్రీ సెమిస్టర్ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన పెద్దపల్లి ట్రినిటీ డిగ్రీ కళాశాల విద్యార్థులు అభినందించిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ఎస్సీఐటీ ఇంటర్ స్టేట్ ఒలింపియాడ్ లో స్టేట్ ఫస్ట్ సెకండ్ ర్యాంకులతో సత్తా చాటిన పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్ విద్యార్థులు అభినందించిన గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్, కరస్పాండెంట్ అల్లంకి రజనీదేవి. ఒలింపియాడ్ పరీక్షలో స్టేట్ ర్యాంకులతో విజయకేతనం ఎగురవేసిన పెద్దపల్లి ట్రినిటీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, అన్ని రంగాల్లో వెలుగులు చిమ్ముతున్న ట్రినిటీ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా పెద్దపల్లిలో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. పురగల మద్దుకుంట గ్రామంలో ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను జాతర కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నాము. ఫేస్ టు ఫేస్ లో జాతర కమిటీ చైర్మన్ మరియు వైస్ ఎంపీపీ ముత్యాల రాజయ్య, కోశాధికారి కనకట్ల హనుమంతు వెల్లడి. సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి కుదురుపాక నిమ్మనపల్లి గ్రామాల శివార్లో గల శ్రీ లక్ష్మీ నమ్ములాద్రి స్వామి దేవాలయంలో మంగళవారం ప్రారంభమైన స్వామివారి బ్రహ్మోత్సవాలు